ఓపెన్ టాక్కి స్వాగతం టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఈ పేరు సాధారణంగా తెలియని వాళ్ళు ఉండరు ఎవరైతే రాజకీయాల మీద కొద్దిగా అవగాహన ఉందో వారందరికీ కూడా ధర్మారెడ్డి పేరు తెలిసే ఉంటుంది వాస్తవానికి ఈ పదవి అనేది రాజకీయాలకు అతీతమైన పదవి టీటీడీ ఈఓ అనేది రాజకీయాలతో సంబంధం లేని పదవి టీటీడీ చైర్మన్ అంటే అది రాజకీయంగా వారి పార్టీకి ఇచ్చుకునే పదవి అనుకోండి పార్టీ వాళ్ళు ఇచ్చుకునే పదం అనుకోండి బట్ ఈవో అనేది ఒక ఐఏఎస్ అధికారి ఉండాల్సిన పదవి కానీ ఇక్కడ ధర్మారెడ్డి గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి ప్రస్తుతం ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎవరు ఈ ధర్మారెడ్డి అంటే తిరుమలలో వెంకన్న స్వామి ఎంత పవర్ఫుల్లో అక్కడ ధర్మారెడ్డి కూడా అంతే పవర్ఫుల్ అని చెప్పి జోరుగా ప్రచారం సాగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే టీటీడీ చైర్మన్ కూడా ధర్మారెడ్డి విషయంలో నోరు మెదపలేని పరిస్థితి అక్కడ ఉంది అంటే ఏ స్థాయిలో ప్రభావితమైన వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి టీటీడీలో సర్వాధికారిగా చైర్మన్ ఉంటాడు సో చైర్మన్ తర్వాత ఇంకెవరు ఉండరు అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కానీ ఇక్కడ టీటీడీ చైర్మన్ కూడా ధర్మారెడ్డి ముందు డమ్మీనే ధర్మారెడ్డి చెప్పిన మాటే వేదం ధర్మారెడ్డి చెప్పిందే జరుగుద్ది తప్ప టీటీడీ చైర్మన్ కూడా అక్కడ ఎటువంటి అధికారాలు చెలాయించలేని పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు ప్రచారం సాగుతుంది అసలు ధర్మారెడ్డి వాస్తవానికి ఒక ఐఏఎస్ అధికారి ఈవోగా ఉండాలి బట్ ఇక్కడ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఐఏఎస్ అధికారి కాదు గతంలో కేంద్రంలో డిఫెన్స్లో కొంతకాలం పనిచేశారు అదే తర్వాత హోంశాఖలో కూడా కొంతకాలం పనిచేశారు సో ఈయన ఐఏఎస్ అధికారి కాదు కానీ ఈయన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చి ఇప్పుడు టీటీడీ ఈవోగా చేశారని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి వాస్తవానికి ధర్మారెడ్డి ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి హయాంలో తొలిసారిగా ఆ రాష్ట్రానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆ ధర్మారెడ్డి ఓఎస్డీగా పనిచేశాడు రాజశేఖర రెడ్డికి ఓఎస్డీగా పనిచేశాడు తరువాత ఓఎస్డీ నుంచి టీటీడీ జేఈఓగా వెళ్ళడం జరిగింది ఆ రోజు ఓఎస్డీగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని టీటీడీ జేఈఓగా మార్చడం కోసం నిబంధనలను సైతం సవరించారు అంటే వాస్తవానికి ఈయన ఐఏఎస్ అధికారి కాదు కాబట్టి ఈయన అందులో పెట్టడం కోసం నిబంధనలు సైతం సవరించారని చెప్పి అప్పుడు వార్తలు కూడా రావడం జరిగింది తరువాత మరొకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ధర్మారెడ్డి రాష్ట్రానికి వచ్చాడు అయితే ధర్మారెడ్డి అవసరాలు జగన్మోహన్ రెడ్డికి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అనేక కేసుల్లో ఎదుర్కొంటున్నారు ఆయనకు అత్యంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు ఆయన కేసులు సో కాబట్టి వీటి నుంచి బయటపడేయటం కోసం కానివ్వండి లేదా ఆ వీటిని హోల్డ్ చేయటం కోసం కానివ్వండి లేదా కీలక సమయంలో ఆ కొన్ని కొన్ని శాఖల్లో అవసరమైతే కేంద్ర న్యాయశాఖ హోంశాఖలో కూడా చక్రం తెప్పగల పలుకుబడి ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి సో అలాంటి సమయంలోనే వచ్చిన వ్యక్తి ఈ ధర్మారెడ్డి గతంలో డిఫెన్స్లో పనిచేయడంతో పాటు హోంశాఖలో కూడా పనిచేయడంతో అక్కడ సత్సంబంధాలు ఉన్నాయి అన్నిటికీ మించి న్యాయశాఖలో కొంతమంది ప్రముఖులతో చాలా బలమైన సంబంధాలు ఈ ధర్మారెడ్డికి ఉన్నాయని చెప్పి ప్రచారం సాగుతుంది సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అవసరాలకు కలిసి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అవసరాలే ఈరోజు టీటీడీలో ధర్మారెడ్డిని అత్యంత శక్తివంతంగా మార్చాయి అంటే నమ్మశక్యంగా లేకపోయినా అది వాస్తవం రాష్ట్ర అవసరాలు కాదు ప్రజల అవసరాలు అంతకంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఈరోజు ధర్మారెడ్డి అక్కడ అత్యంత కీలకంగా మారారు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఏ అవసరం వచ్చిన రంగంలో దిగే వ్యక్తి ధర్మారెడ్డి తెర వెనకే ఉండి కథ మొత్తం కూడా చక్కబెడతాడు ఢిల్లీలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అటు హోంశాఖ కానివ్వండి న్యాయశాఖ కానివ్వండి ఎక్కడైనా సరే అవసరం ఉంటే తక్షణమే తన అనుచరుల ద్వారా కానివ్వండి లేదా తనకున్న పరిచయాల ద్వారా కానివ్వండి మొత్తాన్ని కూడా చక్కగా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన పదవి ఇవ్వాలని భావించి ఈరోజు ఆ టీటీడీ ఈవోగా చేయడం జరిగింది సో టీటీడీ జేఈఓగా చేశాడు ఇప్పుడు ప్రస్తుతం ఈవోగా చేస్తున్నాడు వాస్తవానికి ఈవోగా ఐఏఎస్ అధికారి ఉండాలి కానీ ఒక ఐఏఎస్ అధికారి ఎవరూ లేరు నియమించడానికి అన్నట్టుగా ఈ జేఈఓనే ఆ పూర్తి అదనపు బాధ్యతలను ఇచ్చేసి ఆయనే ఈవోగా ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు సో మొత్తానికి ఏది ఏమైనా టీటీడీలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ధర్మారెడ్డి ఒకరిగా పేరు పొందారు సో ఈ ధర్మారెడ్డికి సంబంధించిన ఆ ఒక పూర్తి కథనం అయితే వచ్చింది చూద్దాం ఆ కథనం ఏంటో జగన్ చేతిలో అధర్మ చక్రం వెంకన్న మహిమ ప్లస్ ఈవో ధర్మారెడ్డి పరపతి తిరుమలలో జగన్ పవర్ఫుల్ కాంబినేషన్ నేను ఇందాకే చెప్పా తిరుమలలో వెంకన్న ఎంత పవర్ఫుల్ అని మీరు భావిస్తారో అక్కడ మరొక వ్యక్తి కూడా అంత పవర్ఫుల్ ఎవరు ధర్మారెడ్డి సో ఈ వెంకన్న మహిమ ప్లస్ ధర్మారెడ్డి పరపతి ఈ రెండూ కలిసి జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైన రక్షణ కవచంగా మారాయి సో అందుకనే అదొక పవర్ఫుల్ కాంబినేషన్గా మారిందని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది సో చూడండి టీటీడీలో సర్వం తానై చక్రం తిప్పే ధర్మాధికారి ధర్మారెడ్డి బోర్డు చైర్మన్ సహా ఎవరైనా సరే ఆయన తర్వాతే నేను ఇందాకే చెప్పాను టీటీడీ బోర్డు చైర్మన్ అంటే అందులోనూ జగన్మోహన్ రెడ్డి బంధువు సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒకప్పుడు డిక్టేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి బొమాన కరుణాకర్ రెడ్డి గతంలో కూడా టీటీడీ చైర్మన్ చేశాడు ఆ టైంలో ఒక డిక్టేటర్గా పనిచేశాడు అలాంటి ధర్మారెడ్డి ఈరోజు అలాంటి భూమాన కరుణాకర్ రెడ్డే ఈరోజు ధర్మారెడ్డి ముందు నోరు మెదపలేని పరిస్థితి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు రక్షణ శాఖలో అధి రక్షణ శాఖలో అధికారిగా కేంద్రం సర్వీసు కేంద్ర హోంశాఖలోను విధులు న్యాయ వ్యవస్థలోని ముఖ్యులతో పరిచయాలు సో ఇదే ప్రధానంగా కలిసి వచ్చింది అటు హోంశాఖలో గతంలో పనిచేసిన నేపథ్యంలో కేంద్రంలో అక్కడ పరిచయాలు ఉన్నాయి అలాగే అదే సమయంలో న్యాయ వ్యవస్థలోని కొంతమంది ముఖ్యులతో ఈ ధర్మారెడ్డికి కీలక పరిచయాలు ఉన్నాయి తిరుమలకు రప్పించి కీలక ప్రాధాన్యం ఇచ్చిన జగన్ సీఎం అవసరాలతో సీఎం అవసరాలే ధర్మారెడ్డి బలానికి మూలం కొండపై అతిశక్తివంతంగా మారిన వైనం సో ఈ ధర్మారెడ్డి అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండు లేకపోతే ఒక శక్తి అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అవసరాలు ఈరోజు ధర్మారెడ్డిని ఆ స్థాయిలో నిలబెట్టాయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానివ్వండి లేదా ఇతర ఏ అవసరాలైనా సరే ఢిల్లీలో చక్కబెట్టాలి అంటే టక్కన గుర్తొచ్చే పేరు ధర్మారెడ్డి వెంటనే రంగంలో దిగి పని చక్కబెట్టే వరకు కూడా వదిలిపెట్టడు ధర్మారెడ్డి అని చెప్పి ఆ వార్తలు కూడా సాగుతున్నాయి సో ఇక్కడ చూడండి దేవదేవుడు తిరుమల వెంకటేశ్వరుడు అక్కడే కొలువుదీరిన సర్వాధికారి ధర్మారెడ్డి తిరుమల వెంకన్న ఎంత మహిమాన్వితుడో ఢిల్లీలోనూ న్యాయ హోంశాఖల్లో వర్గాల్లో ధర్మారెడ్డి అంత శక్తివంతుడు సో తిరుపతిలో వెంకన్నస్వామి ఎంత శక్తివంతంగా ఉంటాడో ఢిల్లీలోని న్యాయ హోంశాఖల్లో అంత శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ధర్మారెడ్డి ఎందుకంటే ఆల్రెడీ హోంశాఖలో గతంలో పనిచేశాడు న్యాయశాఖలోని ప్రముఖులతో కీలక పరిచయాలు ఉన్నాయి సో ధర్మారెడ్డిని అందుకని అంత శక్తివంతంగా మార్చాయి దేవుడి మహిమను ధర్మారెడ్డి శక్తిని కలిపితే అదొక పవర్ఫుల్ కాంబినేషన్ దీనిని వాడుకుంటున్నది ఎవరో తెలుసా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ధర్మారెడ్డి పాతుకుపోవడానికి జగన్ అవసరాలకు మధ్య సంబంధం ఏంటనేది మీరే చదవండి అని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రంలో తహసీల్దార్ దగ్గర నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారుల వరకు కూడా వైసీపీ నేతలంటే భయపడతారు బట్ ఈ వైసీపీ నేతలందరూ కూడా ఒక అధికారిని చూసి భయపడతారు ఆ అధికారి పేరే ధర్మారెడ్డి అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా వైసీపీ నేతలకు భయపడితే అక్కడ వైసీపీ నేతలందరినీ భయపెట్టే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తే ధర్మారెడ్డి ఎందుకంటే ఆ వ్యక్తి గురించి ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి గురించి మాట్లాడినా మరుసటి రోజుకి మీకున్న పదవి ఎలాంటి పదవైనా సరే ఊస్ట్ అయిపోవటం ఖాయం మాజీ అయిపోవటం ఖాయం ఆల్రెడీ ధర్మారెడ్డి గురించి తెలియక ఆయనతో పెట్టుకున్న అనేక మంది భంగపడిన ఘటనలు కూడా ఉన్నాయి ఎందుకంటే ధర్మారెడ్డి ఎంత శక్తివంతుడో చాలామందికి తెలియదు సో ఇప్పుడు అందుకే మనం మాట్లాడుకునేది ఆయన గురించి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఏ పదవిలో ఉన్నా కానీ మరుసటి రోజుకి మాజీ అయిపోవటం ఖాయం ఆ స్థాయిలో పవర్ఫుల్ అయిన వ్యక్తి ధర్మారెడ్డి సో అందుకనే అంటే రాష్ట్రంలో బేసిక్ ఏంటంటే గవర్నర్ ఉంటాడు ముఖ్యమంత్రి ఉంటాడు లేకపోతే ఇలా రకరకాల పదవులు ఉంటాయి ఐఏఎస్ అధికారులు ఉంటారు బట్ ఇవన్నీ కలిపి ఒక వ్యక్తే పోషిస్తే ఎలా ఉంటుంది సో ఆ వ్యక్తే ధర్మారెడ్డి అంటే అంతమంది పాత్రలను పోషించగల అంత శక్తివంతమైన అధికారి ధర్మారెడ్డి అని దాని యొక్క ప్రధాన ఉద్దేశం సో ఎలా చక్రం తిప్పుతారంటే చూడండి ఢిల్లీ స్థాయిలో జగన్కు ఎలాంటి అవసరం ఉన్నా ధర్మారెడ్డి వెంటనే రంగంలోకి దిగి సంబంధిత వ్యక్తులతో లాబియింగ్ చేస్తారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి సిఐడి పోలీస్ అధికారులు గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశారని చెప్పి అప్పుడంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హాస్పిటల్స్ ఏమైనా ఇచ్చాయి ఆయన మీద ఎటువంటి టార్చర్ చేయలేదని రిపోర్ట్ ఇస్తే కోర్టు నుంచి ఆయన ఆర్మీ హాస్పిటల్కి మార్పించుకున్నాడు మిలిటరీ ఆసుపత్రికి సో మిలిటరీ ఆసుపత్రిలో కూడా నివేదికను అనుకూలంగా తెప్పించడం కోసం గతంలో ఆల్రెడీ డిఫెన్స్లో పనిచేశాడు కాబట్టి ధర్మారెడ్డి దాని ద్వారా లాబియింగ్ చేసే ప్రయత్నం చేశాడని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి మనం కూడా విన్నాం ఎందుకనంటే ఆర్మీ ఆసుపత్రిని వేరొక వ్యక్తులు ప్రభావితం చేయలేరు ముఖ్యమంత్రి కానివ్వండి ఇంకొకరి కానివ్వండి ప్రభావితం చేయలేరు అలాంటి ఆర్మీ ఆసుపత్రి ఎక్కడి నుంచి ప్రభావితం చేయాలి ఆల్రెడీ తను ఆ కేంద్ర సర్వీసుల్లో పనిచేశాడు కాబట్టి డిఫెన్స్లో అక్కడ పరిచయాల ద్వారా దాన్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు బట్ అది కుదరలేదు అనుకోండి ఆ రోజు వార్తలు కూడా వచ్చాయి అలాగని ఇక ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఒకళ్ళు తిరుపతి దర్శనానికి వెళ్ళారు ఆయనను దృష్టిలో పడి ప్రసన్నం చేసుకోవడానికి ధర్మారెడ్డి నానా ఆడావిడి చేశాడు ఈ విషయాన్ని న్యాయమూర్తి గమనించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటే చాలని అదనంగా అతి చేయవద్దని చెప్పి చెప్పాడు సో నేను ఒక విషయం ఇక్కడ టీటీడీకి అనేక మంది దర్శనానికి వస్తారు ఆ దేవదేవుడు దర్శనం అనేది ఆ యొక్క కలగా ఉంటుంది అనేక మంది బడా బడా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి గవర్నర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రులు కానివ్వండి లేదా ఇతర దేశాల ప్రతినిధులు కానివ్వండి ఎవరైనా సరే తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి ఆయన మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని వెళ్తారు సో అలాంటి సమయంలోనే వాళ్ళ కంట్లో పడి వాళ్ళను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఈ ధర్మారెడ్డి ఎందుకంటే అనేక మంది కీలక వ్యక్తులు అయితే ఇక్కడ వచ్చిన వ్యక్తి ఎలా ఎంత సెలబ్రిటీ అనే దానికంటే దానికంటే వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉపయోగపడతాడనేది అక్కడ ధర్మారెడ్డి బాగా పరిశీలిస్తారు అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టారో ఒక క్రికెట్ స్టారో వచ్చాడు అనుకోండి అది పెద్ద వాళ్ళకి ఉపయోగం ఉండదు బట్ అదే ఒక న్యాయశాఖకి చెందిన వాళ్ళు కానివ్వండి ఒక హోంశాఖకి చెందిన వాళ్ళు కానివ్వండి లేదా కేంద్ర మంత్రులు కానివ్వండి వీళ్ళు వచ్చారనుకోండి అది వాళ్ళకు ఉపయోగం వాళ్ళకంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అంటే వచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి ఆ వ్యక్తితో జగన్మోహన్ రెడ్డికున్న అవసరాలు ఏంటనే దాని మీద వాళ్ళ రాచ మర్యాదలు ఆధారపడి ఉంటాయి అందుకనే ఏపీ హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి ఇటీవల వస్తే ఆయన దృష్టిలో పడాలనే తొందరలో ఆతృతలో హడావిడి చేశారు సో ఇది న్యాయమూర్తి గమనించి మీరు యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోండి ఇంకా ఎక్కువ ఏమీ చెయ్యొద్దు అని చెప్పి స్మూర్తిగా తిరస్కరించడం అయితే జరిగింది ఇప్పుడు అర్థమై ఉంటుంది ధర్మారెడ్డి ఎందుకు అంత పవర్ఫుల్గా మారాడు అనేది మీకు అర్థమై ఉంటుంది గతంలో ఈ ధర్మారెడ్డి గురించి తెలియక ఈయనతో పెట్టుకుని ఆ మాజీలు అయిపోయిన వాళ్ళు కానివ్వండి లేదా పదవులు కోల్పోయిన వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి నాతో పెట్టుకోకు గతంలో పాలక మండలిలో ఒక సభ్యుడు రాజీనామా చేయగా గుంటూరుకు చెందిన దాసరి కిరణ్ కుమార్ను సభ్యుడిగా నియమించారు ఎవరయ్యా ఈ దాసరి కిరణ్ కుమార్ అంటే ఇప్పుడు వ్యూహం సినిమా తీస్తున్నాడు కదా రామ్ గోపాల్ వర్మ ఆ వ్యూహం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఈ దాసరి కిరణ్ కుమార్ అయితే రాజీనామా చేసిన ప్లేస్లో వచ్చాడు కాబట్టి కేవలం ఆరు నెలల పదవ కాలమే ఉండటంతో జగన్ ఇంకొకసారి నీకు అవకాశం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడట అప్పట్లో అయితే ఈ వ్యక్తి వెళ్ళి ధర్మారెడ్డితో గొడవ పెట్టుకున్నాడు సో ధర్మారెడ్డితో గొడవ పెట్టుకున్న పాపానికి నెక్స్ట్ పదవి రాలేదు అందులో ఏదైతే టీటీడీ బోర్డులో పదవి రాలేదు సరికదా రోజుకి జగన్మోహన్ రెడ్డి దర్శనం దొరికే పరిస్థితి కూడా లేదు దట్ ఈస్ ధర్మారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డే స్వయంగా నేను మరొకసారి నీకు అవకాశం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా గొడవ ఎవరితో పెట్టుకున్నాడు ధర్మారెడ్డితో పెట్టుకున్నాడు సో ధర్మారెడ్డితో గొడవ పెట్టుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే ఊస్టేనని నేను ఇందాకే చెప్పాను కానీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా కానీ ధర్మారెడ్డితో గొడవ పెట్టుకున్న పాపానికి నీకు పదవు రాలేదు అంటే ధర్మారెడ్డి ఏ స్థాయి పవర్ఫుల్ అంటే జగన్ను మించి అని చెప్పొచ్చు అక్కడ జగన్ అవసరాలు అలా చేశాయి ఆయన్ని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినప్పుడు వేరొక వ్యక్తి అడ్డుపడ్డానికి సరిపోతాడా బట్ ధర్మారెడ్డి సరిపోతాడు ధర్మారెడ్డి అడ్డుకోగలడు కూడా అదే జరిగింది అది కాక పైగా కనీసం దర్శనానికి జగన్మోహన్ రెడ్డి ఆ కలవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఇక టీటీడీలో స్థానిక నేతల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అందులోనూ స్థానికుడే చైర్మన్ అయితే ఆ లెక్కే వేరు సీఎంకు సమీప బంధువు బొమానా కరుణాకర్ రెడ్డి గతంలో బోర్డు చైర్మన్గా డిక్టేటర్ తరహాలో పనిచేశారు రాజశేఖర రెడ్డి టైం సో అప్పట్లో బోర్డు చైర్మన్గా పనిచేసినప్పుడు డిక్టేటర్ తరహాలో పనిచేశాడు అలాంటి వ్యక్తినే ధర్మారెడ్డి ఈసారి పిల్లిని చేసి ఆడుస్తున్నాడన్న ప్రచారం జరుగుతుంది భూమాన కరుణాకర్ రెడ్డి అంటే చిన్న వ్యక్తి కాదు పైగా జగన్మోహన్ రెడ్డి కొద్దిగా సమీప బంధువు గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి సో అలాంటి వ్యక్తే ధర్మారెడ్డి ముందు తగ్గి ఉంటున్నాడు ధర్మారెడ్డి భూమాన కరుణాకర్ రెడ్డిని పిల్లిని చేసి ఆడిస్తున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి అంటే ఆయన ఎంత పవర్ఫుల్లో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇక అన్నమయ్య జిల్లాకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదని దీని మీద తాడేపల్లిలో జగన్కి కంప్లైంట్ చేస్తానని చెప్పి ఆవేశంతో వెళితే సన్నిహితులు చెప్పారంట నువ్వు జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చేసిన మరుక్షణం మాజీ అయిపోతావు అందుకు ఇష్టమైతే ఇల్లు లేకపోతే లేదని చెప్పి హెచ్చరిస్తే గమ్మునుండిపోయాడు సో అది ధర్మారెడ్డి పవర్ ఎంతో ఎలా అంటుంటుందంటే కనీసం ఆయన పేరెత్తితేనే మన పదవులు ఊడిపోతాయిరా అనే స్థాయిలో ధర్మారెడ్డి శక్తివంతంగా మారాడు ఇక కేంద్రాధికారిగా సొంత రాష్ట్రానికి మొత్తం సర్వీసులో ఐదేళ్లకు మించి డిప్యూటేషన్ పై రావడానికి లేదు కానీ సీఎం స్వయంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానిని ఒప్పించి ధర్మారెడ్డిని దాదాపు రిటైర్మెంట్ వరకు కూడా ఇక్కడే ఉండే విధంగా అనుమతులు తెచ్చుకున్నానంట వాస్తవానికి ఒక కేంద్రాధికారి సొంత రాష్ట్రంలో ఐదేళ్లకు మించి చేయడానికి లేదు కానీ అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఒప్పించి రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉండే విధంగా చేసి తీసుకొచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి అవసరాలు ఏమన్నా ఏడాది రెండేళ్లతో పోయే అవసరాల కాదు కదా సో జగన్మోహన్ రెడ్డి అవసరాలు ఈరోజు అంత శక్తివంతంగా చేశాయి ఆయనతో ఉన్న అవసరాలే ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆయన రిటైర్ అయ్యే వరకు కథలు చెప్పి అనుమతులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు అర్థమైంది అందుకే చెప్పింది తిరుమల తిరుపతి వెంకన్న స్వామి కొండ మీద ఎంత పవర్ఫుల్ అని భావిస్తారో అంతే పవర్ఫుల్ అయిన వ్యక్తి ధర్మారెడ్డి ఐఏఎస్ కాకపోయినప్పటికీ కూడా ఈవోగా ఉంటూనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అవసరాల రీత్యా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ప్రధానంగా న్యాయశాఖ సంబంధించి లేదా హోంశాఖకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి లాబింగ్ చేయాలన్నా కానీ ధర్మారెడ్డి కీలకంగా చక్రం తిప్పుతారని చెప్పి వార్త నడుస్తుంది సో జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి అత్యంత కావాల్సిన కావాల్సినటువంటి వ్యక్తిగా ఈ ధర్మారెడ్డి అయితే పేరు పొందడం జరిగింది సో ఇది అందుకనే ధర్మారెడ్డిని ఈరోజు ఆ తిరుమల వెంకన్న స్వామి పవర్తో పోల్చడం జరిగింది అటు స్వామి పవర్తో పాటు ఇటు ఈ ధర్మారెడ్డికి అటు కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడి అటు హోంశాఖలో కానివ్వండి న్యాయశాఖలో కానివ్వండి ఈయనకు ఉన్నటువంటి పలుకుబడే ఈరోజు ఆయన్ని ఈ విధంగా మార్చాయి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి జమానాలో ధర్మారెడ్డి అనే వ్యక్తి అత్యంత పవర్ఫుల్ అనేది ఈరోజు బయట ప్రపంచానికి తెలిసింది